రాంబాబు గారితో ఈ సినిమా కన్నా ముందు ఓ రెండు సినిమాలకి వారు కోడైరెక్టర్గా చేస్తే వారితో పనిచేయడం జరిగింది. ఈజ్ ఏ బ్రిలియంట్ అండ్ హార్డ్ వర్కర్, చాలా కష్టపడతారు. అలాగే ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది, ఆ కరోనా వల్ల కొంచెం ఆలస్యమైంది. ప్లస్ మీరు ట్రైలర్ చూశారు, ఈ సినిమాని 3వ తారీఖున మీడియా వాళ్ళకి ప్రివ్యూ కూడా వేయడం జరిగింది, మీలో కొంతమంది చూసి ఉండొచ్చు కూడా. ఇవాళ సినిమాని ఎవరు కూడా ప్రివ్యూ వేయడం అనేది జరగడం లేదు. సో 15వ తారీఖున సినిమా రిలీజ్ అంటే 3వ తారీఖున అంటే 12 రోజుల ముందు వీళ్ళు ప్రివ్యూ వేశారంటే ప్రోడక్ట్ పైన ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అటువంటి ధైర్యం చేస్తారు అన్నదానికి నిదర్శనం. అలాగే వీరశంకర్ గారు కూడా ఇందాక చెప్పారు, ఆయన సినిమా చూసిన తర్వాత పీవీఆర్ వాళ్ళకి నెగోషియేట్ చేయడం, అలాగే వాళ్ళు ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. వాళ్ళ వారి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒకసారి సినిమాలో ఏమాత్రం తేడా వచ్చినా కూడా పీవీఆర్ వాళ్ళు టేకప్ చేయరు. అందుకని ఆయన చూసి, ఇంతకు పూర్వం కూడా 2-3 సినిమాలు ఆయన చేశారట, అవన్నీ కూడా సక్సెస్ అయిన సినిమాలే. మరో ఆనందకరమైనటువంటి విషయం ఏమిటంటే, అది నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో మా రాంబాబు గారు చెప్తే బాగుంటుంది, హ్యాపీ న్యూస్. అది వీరశంకర్ గారు చెప్పారు, ఆల్రెడీ ఓటీటీ వాళ్ళు కూడా ఈ సినిమా గురించి ఎంక్వైరీ చేయడం, ఇంట్రెస్ట్ చూపించడం, ప్లస్ నెగోషియేషన్కి రావడం కూడా జరిగింది. బహుశా ఇది 15వ తారీఖున రిలీజ్ అయితే 20వ తారీఖు లోపల ఓటీటీ వాళ్ళతో కూడా ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో వన్స్ అగైన్ టీమ్కి బెస్ట్ విషెస్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ రాంబాబు గారు, ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్ బాబు, మీకు కూడా. ఈ కలస మూవీలో నేను కూడా చేయటం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మా రాంబాబు గారికి, రాజేశ్వరి గారికి కృతజ్ఞతలు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత మంచి పాత్రను ఇచ్చారండి, థ్యాంక్ యూ రాంబాబు గారు. ఈ సినిమాని ప్రేక్షకులందరూ తప్పకుండా ఆదరిస్తారని, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము. మిస్ అవ్వకుండా 15th ఈ థియేటర్లో ఈ మూవీని చూడాలి అని ప్రొడ్యూసర్ గారికి, రాంబాబు గారికి, అందరికీ ఆర్టిస్టులకి, అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఐ వాంట్ టు టాక్ అబౌట్ రాంబాబు గారు అండి. చాలా అంటే చాలా సిన్సియర్ ఎఫర్ట్ ఈ సినిమాకి పెట్టారండి. అంటే ఐ వర్క్డ్ విత్ మెనీ డైరెక్టర్స్, ఆల్ ఆర్ వెరీ గుడ్ డైరెక్టర్స్. బట్ రామ్ గారు ఏంటంటే స్పెషల్ ఏంటంటే, మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గ్రహించారు ముందే సినిమాకి. సో ఈ టుక్ వెరీ స్పెషల్ ఇంట్రెస్ట్ స్టూడియోలో. వీ స్పెండ్ ఆల్మోస్ట్ 3-4 months చాలా ప్రతి ఇంపార్టెంట్ విషయాలని కూడా హీ హాజ్ హైలైటెడ్. మ్యూజికల్గా చాలా ఇంపార్టెంట్గా కూర్చొని మంచి సంగీతం తీసుకున్నారండి. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు రాంబాబు గారు. ఫస్ట్ మంచి సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మన రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ టెర్ఫిక్ రివ్యూస్. సో నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ చంద్రరాజా గారు అండి. ఫస్ట్ టైం ఐ మెట్ హర్ ఇన్ అవర్ ఆఫీస్. చాలా కాన్ఫిడెంట్గా ఆవిడ కూడా షీ కేమ్ టు నో దట్ దిస్ మూవీస్ రియలీ మంచి విషయం అవబోతుందని తెలుసుకున్నారు. బ్యాక్ బోన్ అండి కంప్లీట్ సినిమాకి. షీ ఎంకరేజ్డ్ ఆల్ ది టెక్నీషియన్స్. నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మ్యూజికల్గా ఎక్కడ కూడా వాళ్ళు సపోర్ట్ కంప్లీట్గా, షీ హాస్ గివెన్ ఫుల్ సపోర్ట్ టు ద మ్యూజిక్ టెక్నీషియన్స్కి అయినా కూడా, లైవ్ మ్యూజిక్ అయినా కూడా, స్టూడియో టెక్నికల్ విషయాలని కూడా. సో థ్యాంక్ యూ చంద్రజా గారు ఫర్ రియలీ సపోర్టింగ్. అలానే స్వామి గారు సేమ్ థింగ్ అండి, ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మా అందరిని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ స్వామి గారు. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ హీరో అనురాగ్ అండ్ సోనాక్షి గారు అండ్ భవనశ్రీ గారు. దే డిడ్ వండర్ఫుల్ జాబ్ ఇన్ ద మూవీ. 15th December చూడండి. వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. మంచి టాక్ వస్తుందండి మూవీ. దీని తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ మాకు స్టార్టింగ్ మా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు చాలా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ మూవీ వరకు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు మా అన్నలాగా, అంటే ఎంత మంచి మనిషి అంటే, అసలు మీకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మీకు మంచి షూట్ చేయడం అంటే అన్నది చూయొచ్చు ఏ ఆర్టిస్ట్ అయినా కూడా. అండ్ థ్యాంక్స్ టు మా ప్రొడ్యూసర్ మ్యామ్, మాకు ఎక్కడ ఏ దాంట్లో కూడా తగ్గించి ఇక్కడొద్దు ఇక్కడ ఎందుకు అని చెప్పేసి అలా కాకుండా మీరు ఇలా చేస్తారు, ఎంత బాగా తీయగలుగుతారో అంత బాగా తీయండి అని చెప్పేసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. టాకింగ్ అబౌట్ విజయ్ సార్, సార్ యూ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్ సార్. అసలు ఆ మ్యూజిక్ మీరు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఎక్కడ మీరు ఎక్కడ భయపడాలో అక్కడ భయపెట్టించారు సార్. చాలా బాగా చేశారు మ్యూజిక్ అసలు. అండ్ ఈవెన్ సాంగ్స్ కూడా అసలు ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. బట్ సార్ యూ డన్ అ గ్రేట్ జాబ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దోస్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ సార్. అండ్
టాకింగ్ అబౌట్ ఆర్టిస్ట్ సోనాక్షి, భానుగారు, రోష్ని, రవివర్మ సార్, బోసబు సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ మై ప్లెజర్ మీ అందరితో వర్క్ చేయడం యాక్చువల్గా, ఎందుకంటే అందరం నోన్ ఫేసెస్ ఉన్నారు, అన్నోన్ ఫేసెస్ కూడా ఉన్నాము, బట్ వీ వర్క్డ్ యాజ్ ఎ ఫ్యామిలీ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ టు వర్క్ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ మూవీ చాలా అంటే హారర్ ఉంటుంది, మీకు కామెడీ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలిగిన మూవీ ఇది. ఉట్టి హారర్ అనే మాత్రం వెళ్ళకండి, ఈవెన్ చిన్నపిల్లలు కూడా చూడొచ్చు థియేటర్లో. సో అందరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ చూసి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు సపోర్ట్ చేయండి మాకు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎవ్రీ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్. ఐ కాల్ హర్ మామ్ యాక్చువల్లీ. షీఈ్ సో 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 లవింగ్ అండ్ వెరీ సపోర్టివ్. సో చాలా సపోర్ట్ చేశారు అందరికీ యాక్చువల్లీ, టెక్నీషియన్స్, ఆయన ప్రొడ్యూసర్, ఎవ్రీ వన్. సో షీ సపోర్టెడ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ స్వామి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ గారు యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. చాలా నమ్మకం పెట్టారు మీరు, సో థ్యాంక్ యూ. అండ్ యా మై కో యాక్టర్స్ అనురాగ్, భానుశ్రీ గారు, రోష్ని అండ్ ఎవ్రీ వన్, బోస్ బాబు, ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వీ వర్క్ లైక్ అ ఫ్యామిలీ యాక్చువల్లీ. సో యా, అండ్ విజయ్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మీరు మూవీకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వీరశంకర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, హీ సపోర్టెడ్ అ లాట్. అండ్ యా, దిస్ మూవీ ఈజ్ అ ఫ్యామిలీ మూవీ, సో మీరు ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. సో 15th ఈ మూవీ రిలీజ్ అవుతుంది, మీరు థియేటర్కి వెళ్ళండి, మూవీ చూడండి. ఈ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ హారర్, ఇస్ ఎ సైకాలజికల్ థ్రిల్లర్. సో యూ కెన్ వాచ్ దిస్ మూవీ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యా, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. పత్రికేయ మిత్రులకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేస్తున్నందుకు, మీ అందరికీ పిలవగానే వచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ లాట్ అండి. ఇంకా మన సినిమా గురించి, మేము వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు, ఇంకా ఎల్లుండి థియేటర్స్లో రాబోతోంది కాబట్టి ఆ రోజు వరకు కూడా మీరు అందించిన సహకారం మర్చిపోలేనండి. చాలా చక్కగా ప్రజల్లోకి మన సినిమాని తీసుకువెళ్తున్నారు, అందుకు మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, ఇంకా ధన్యవాదాలు. ఇక మన సినిమా ప్రజల ముందుకు థియేటర్స్లో 15th అంటే ఎల్లుండి రాబోతోంది. ఈ సినిమాలో అన్ని రకాలైనటువంటి ఎలిమెంట్స్ ఉండేలా మంచి స్టోరీని ఇచ్చి, అలాగే తన హార్డ్ వర్క్తో దీన్ని చక్కగా తెరకెక్కించినటువంటి మా సోదర సమానులు, మన సినిమా డైరెక్టర్ గారు కొండా రాంబాబు గారికి ఈ తొలి సినిమా సందర్భంగా నేను అతనికి ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్, ఇంకా చాలా చాలా సినిమాల్లో అతను బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మై హార్టీ విషెస్ అందిస్తున్నానండి. నెక్స్ట్ మన సినిమాని పూర్తి చేయడం వరకే మా వంతు అయిపోయింది, ఇంకా తర్వాత నుంచి గైడెన్స్, తన అమూల్యమైన గైడెన్స్తో సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చి దీన్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నటువంటి స్టార్ డైరెక్టర్ వీరశంకర్ గారికి, మన సంస్థ తరపున ఇంకా వ్యక్తిగతంగాను సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతాభివాదనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి సాటి కళాకారులకు, హీరోయిన్స్కి, హీరో గారికి, తర్వాత మన బెస్ట్ టెక్నీషియన్స్ దొరకడం నా అదృష్టం అండి. విజయ్ కూరాకులు గారు అద్భుతమైన మైమర్చిపోయే మ్యూజిక్ను అందించారు, అందుకు వారికి ఈ వేదికగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రవివర్మ గారు, కోటేష్ మానవ్ గారు, సమీర్ గారు, ఇలా బోస్బాబు గారు, రచ రవి గారు, ఇట్లా అందరూ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు మన ఫస్ట్ స్టెప్లో మనకి దొరకడం అనేది ఇది ఒక మంచి గుడ్ సైన్గా నేను భావించి ముందుకు దూసుకువెళ్ళిపోతున్నాము. అట్లాగే ఓటీటీ వాళ్ళు కూడా మనల్ని సంప్రదించడం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అనుకుంటున్నాను. మీ అందరి సహకారం ఉంటే ఇంకా అన్ని పనులు కూడా చాలా వేగంగా పూర్తవుతాయి. మన కలశ చాలా మంచి విజయాన్ని సాధించాలని, మీ అందరిలోకి అంటే ప్రజలందరిలోకి వెళ్ళాలని,
అందరికీ నచ్చే కథాంశం కనుక సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అట్లాగే కో ఆర్టిస్టులందరికీ కూడా, నాతో పాటు పనిచేసిన ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సంస్థ తరపున సంపూర్ణంగా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శుభాకాంక్షలు మా కలసా టీం తరపున. అలాగే ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను తీర్చే ముఖ్యమైన వ్యక్తులు గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే టూరిజం శాఖ మాత్యులు జూపల్ కృష్ణారావు గారికి ప్రత్యేక శుభాభినందనలు, అలాగే తతిమ్మ మంత్రివర్గానికి శుభాభివందనాలు. సో పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి, ఎంతో ప్రోత్సాహం కావాల్సిన విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా నూతన ప్రభుత్వం ఆ సమస్యలన్నీ తీర్చి తెలుగు సినిమా పరిశ్రమ పురోభివృద్ధికి తోడ్పడుతుందని ఆశావహులుగా మేము కోరుకుంటా ఉన్నాం. తర్వాత వచ్చే మా గురువుగారు కోటరాజు గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు, సినిమా పరిశ్రమలో ఒక చైర్ వేసి ఆ చైర్లో ప్రొడ్యూసర్ అనేవాళ్ళు కూర్చుంటేనే మనం సినిమా పరిశ్రమ ఉందని, ప్రొడ్యూసర్ యొక్క ఒక ఆవశ్యకత లేకపోతే వాళ్ళ ప్రాధాన్యత అంత ఉంటేనే సినిమా పరిశ్రమ ఉంది. అలాంటి సినిమా పరిశ్రమకి కొత్తగా నిర్మాణ సంస్థ చంద్రజాట్ క్రియేషన్ తరపున నిర్మాతగా ఉన్న చంద్రజ రాజేశ్వర్ గారికి, అలాగే ఆవిడ్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్న వారి హస్బెండ్ డివి స్వామి గారికి ముఖ్యంగా వెల్కమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే వస్తూ ఎవరు ఫామ్లో ఉన్నారు, ఏ డైరెక్టర్ ఫామ్లో ఉన్నారు, ఏ డైరెక్టర్కి అడ్వాన్స్ ఇవ్వాలి, లేకపోతే ఏ హీరో ఫామ్లో ఉన్నారు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళతో సినిమా చేయాలనే కమర్షియల్ ఆస్పెక్ట్తో కాకుండా, ఒక మంచి సినిమా మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్తో అప్కమింగ్ ఆర్టిస్టులతో చేయాలనుకోవటం నిజంగా అభినందనీయం. ఎందుకంటే వాళ్ళని వాళ్ళని ప్రూవ్ చేసుకోవటం మాకెంత అభిరుచి ఉంది సినిమా పరిశ్రమ మీద, మేము ఏ కన్విక్షన్తో సినిమా పరిశ్రమకు వచ్చినదో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. రాంబాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న రాంబాబు నాకు చిరకాల మిత్రుడు, తన టాలెంట్ ఏంటో తెలుసు నాకు. అయినా కూడా సినిమా పూర్తవగానే దీనికి ఒక గైడెన్స్ కావాలి, రిలీజ్ ఎలా చేయాలి, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎలా ఉంది ఏంటి అనే దానికి చిన్న సలహా కోసం వచ్చాడు నా దగ్గరికి. సపోర్ట్ చేయడానికి ఒకటే అడిగాను తన్ని, ముందు సినిమా చూపిస్తే నాకు నచ్చితే అప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, ఎవరికైనా రికమెండ్ చేస్తానని చెప్పాను. ఇమ్మీడియట్గా నన్ను తను సినిమా చూపించాడు, చాలా ఇంపాక్ట్గా సినిమా తీశాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని హారర్ టచ్ తోటి చాలా గ్రిప్పింగ్గా, అంటే తను అసలు ఎక్కడ సక్సెస్ అంటే టెక్నీషియన్ ఎన్నుకోవటంలో. ఒక వెంకట గంగాధరని కమర్షియల్ యాడ్ చేసే ఒక కెమెరామెన్ని, అతను చాలా అద్భుతమైన లైటింగ్ ప్యాటర్న్ కానీ, మూడ్ క్రియేషన్ కానీ, బ్లాక్ చూజింగ్ కానీ చాలా బాగా చేశాడు వెంకట గంగాధరి. అలాగే మ్యూజిక్, అసలు ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ హారర్ నాటికి నిజంగా ఇనిషియేట్ చేసిందే విజయ్ కొరాకల్ గారు ఏ ఫిలిం బ్యారవింద్ సినిమా ద్వారా. ఆయన జానర్తో స్టార్ట్ అయింది, తర్వాత చాలా వచ్చినాయి. ఆయన స్టార్ట్ చేసి ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వటం, నిజంగా విజయ్ కొరాకల్ గారిని ఆయన సెలెక్ట్ చేసుకోవటం. అలాగే ఆ ట్రైలర్ అంటే కట్ చేయటం ఎలాగో తెలుగు ఇండస్ట్రీకి నేర్పింది జునాయ్ సిద్దిఖి గారు, ఎడిటర్ జునాయ్ సిద్దిఖి గారు. అలాంటి ఒక స్కిల్డ్ ఉన్న ఒక ఇంటలెక్చువల్ ఫిలిం ఎడిటర్ని తను ఎన్నుకోవటం, అంటే వాళ్ళందరికీ ఒక కథ చెప్పి వాళ్ళని ఒప్పుకుంటేనే వాళ్ళు నచ్చితేనే చేసే టెక్నీషియన్స్ అండి. అక్కడే అతను సక్సెస్ అయ్యాడు టెక్నీషియన్స్ని. ఈ సినిమాకి ఎవరు ఎలాంటి వాళ్ళు కావాలనే దాంట్లో ఈ చిత్రం టైటిల్ కలశ. ముఖ్యంగా ఈరోజు ముందుగా ఇందాక చెప్పినట్టుగా ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని కోరుకుంటూ, డాక్టర్ రాజేశ్వరి గారు నా గురించి చాలా ఎక్కువ మాట్లాడేశారు, అంత తర్వాత నాకు లేదు కానండి, నాకంటే బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేసిన నటి నటులు ఎంతో ఉన్నారు, వాళ్ళతో పుచ్చుకుంటే నేను చాలా చిన్నవాడిని, వయసులో ఇవాళ పెద్దవాడిని అవ్వచ్చు అది వేరే విషయం. చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా రాంబాబు గారి గురించి చెప్పాలంటే, రాంబాబు గారితో నేను కొన్ని సీరియల్స్ చేశాను, ఒకటి రెండు సినిమాల్లో కూడా క్యారెక్టర్ చేశాను. వెరీ గుడ్ డైరెక్టర్ అండి, అంటే ఆ ప్రొడ్యూసర్స్ లైక్ చేసే డైరెక్టర్. అతను 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి ఇంకా బాగా తెద్దామని వాళ్ళకంటే కూడా 5 రూపాయలు ఇంకా బాగా తెద్దామండి అని చెప్పేటువంటి మంచి మనిషి. చాలా పెద్ద సీరియల్ చేశాను ఆయన దగ్గర. ఏ రోజున కూడా
అసలు ఆయన 6 గంటలకు పంపించారంటే 6-5 నిమిషాల దాకా కూడా ఉండేవారు కాదు, పంపించేవారు. ఒకవేళ లాస్ట్లో ఆ సీన్ ఏదైనా ఇంపార్టెంట్ సీన్ తీయాలి అని అనుకుంటే ముందు నా పార్ట్ తీసేసి మిగిలిన ఎన్ని తర్వాత తీసుకుంటా ఉండే అని చెప్పి పంపించేవారు. అలాంటి మంచి వ్యక్తి, బాగా రాయసుకోవటం కూడా బాగా తెలుసు ఆయనకి. ఎందుకంటే సీన్లు డైరెక్టర్ రాసేటప్పుడు ఎక్కువ రాస్తారు, తర్వాత తీసేటప్పుడు తగ్గించారు. దాసనారాయణరావు గారు ఆయన సినిమా డైరెక్టర్ చదివే రచయిత అన్నీ తెలుసు కదా మనకి. ఆయన అసిస్టెంట్స్ రాగానే ఒక టేప్ రికార్డ్ ఆన్ చేసేవారు, ఆయన చెప్పుకుంటే వెళ్ళిపోయేవారు డైలాగ్స్ అన్ని, అది రాసేసి సీన్ ఇచ్చేవారు. కానీ సీన్ తీసేటప్పుడు అందులో కొన్ని కొట్టేసేవారు. ఏంటంటే మీరు రాసినే కదా ఎందుకు కొట్టేస్తారంటే, రచయిత రాస్తాడయ్యా ఎక్కువ, డైరెక్టర్ గారు చేసేటప్పుడు ఎంత కావాలో అంతే రాసుకుంటాడు, అంతే తీస్తాడు అని చెప్పాడు. అలాగే మరి రాంబాబు గారు కూడా అంతే, ఆయన ఎన్నో సీన్లు రాసినా కూడా మళ్ళీ డైరెక్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇది ఉద్రండిది ఇలాంటి సరిపోద్ది అని చెప్పి చేసే వ్యక్తి, అలాంటి మంచి వ్యక్తి. ఎందుకంటే డైరెక్టర్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా రైటర్ కూడా అయితే చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది, లేకపోతే అడ్వాంటేజ్ ఉండదు. రైటర్ డైరెక్టర్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా సక్సెస్ అయ్యారు. తమిళ్లో తీసుకుంటే బాలచంద్ర గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ, మా డైరెక్టర్ మా జయబేరికి ఎన్నో చేసిన రాజాచంద్ర కానీ, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు డైరెక్టర్. ఎందుకంటే స్పాట్లో ఉండి సీన్లో చేసే డైరెక్టర్ వేరు, ఏసీ రూమ్లో కూర్చొని డైరెక్టర్లో మాటలు రాసే రచయితలు వేరు. వాళ్ళు ఎలాబరేట్గా రాస్తారు, కావలసింది ఉంచుకుంటారు లేని కట్ చేసుకుంటారు లేని, అంతా తీస్తే లెంగ్త్ పెరిగిపోతుంది. అందుకని అలా కాకుండా దాన్ని ఎడిట్ చేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు తీయటం రాంబాబు గారి ప్రత్యేకత. మరి ఆయన ఇన్ని క్వాలిటీస్ ఉన్ని కూడా ఇవాళకి ఇంకా పైకి రాలా, మరి ఈ సినిమా అన్న మేడం గారి అదృష్టం ప్రకారం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కలశ అనే సినిమా సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే ఆయనకు ఒక బ్రేక్ వస్తే ఒక మంచి డైరెక్టర్గా నిలబడతాడనే నమ్మకం నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. అలాంటి రాంబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఈ చిత్రంలోని పాటకి, ఏ పాట అండి అది, ఓ చిట్టి తల్లి, ఈ సాంగ్ని ముందు ఉంటారు దాన్ని లాంచింగ్ చేస్తాను. నేను చాలా జర్నీ చేశాను సార్, చెప్పారు ఆల్రెడీ. ఒక పాజిటివ్నెస్ ఆయనలో, ఎంత పాజిటివ్నెస్ అంటే దగ్గరగా చూసిన వ్యక్తిని ఆయన్ని. బయట చాలామంది, చాలా మురళీమోహన్ గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, రియల్ ఎస్టేట్ అది ఇది అని అంటారు, కానీ ఆయన మంచితనం, మంచి మనిషి, దగ్గరగా చూసిన వ్యక్తులకి బాగా అర్థమవుతుందండి. బాగా తెలిసిన వ్యక్తి తెలుస్తుంది ఆయన గురించి. ఎందుకంటే ఆయన ఎనర్జీ ఎట్లాంటిదంటే అండి, ఇప్పటికి కూడా మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వెళ్ళి, టైంకి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని, ఈవినింగ్ 6-6:30 వరకు వర్క్స్ మొత్తం చూసుకొని ఇంటికి వెళ్తారండి ఆయన. అది ఆయన స్ఫూర్తి, నేను అదే నాకు ఆయన స్ఫూర్తి అన్నమాట. ఇది మురళీమోహన్ గారు ఎంతోమందికి, నేనే కాదండి, నాలాగా అప్కమింగ్ డైరెక్టర్స్కి ఎంతోమందికి, సినిమా ఇండస్ట్రీలో కానీ బయట బిజినెస్లో కానీ చాలామందికి స్ఫూర్తి అండి మురళీమోహన్ గారు. ఇంకా ఆయన గురించి, ఆయన సినీ నట ప్రస్థానం గురించి నేను కొత్తగా నేను చెప్పాల్సింది ఏం లేదు. ఆల్రెడీ నేను పుట్టి కూడా ఉన్నాను ఆయన యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు. ఆయన రీసెంట్గా ఆయనది ఒక ప్రాజెక్ట్ ఒకటి నేను చేయడం జరిగింది. డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, శ్రీకృష్ణుడిగా కానీ, లేడీ గెటప్స్గా కానీ, అసలు నాకు సార్ నేను చూసిన తర్వాత నేను అంటే వెర్స్టైల్ అండి, ఏ క్యారెక్టర్ అయినా సరే విడిపోవటం అనేది నేను సార్లో చూశాను. డ్యాన్స్ కానీ, సాంగ్స్ కానీ, నెంబర్ ఆఫ్ సాంగ్స్ అన్నమాట, సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికి కూడా విన్నా కానీ ఆ పాటల గురించి మనము అసలు అలా హాంటింగ్ చేస్తూనే ఉంటామండి. కమింగ్ టు కలస మూవీ అండి, ఈ కలస మూవీని మురళీమోహన్ సార్ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఆయనే క్లాప్ ఇచ్చి, తర్వాత ఇంకొక లెజెండరీ యాక్టర్ గిరిబాబు గారు కూడా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎందుకంటే ఇద్దరు లెజెండరీ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, ఒక సక్సెస్ఫుల్ నిర్మాతల చేతుల మీదుగా మా కలస మూవీ లాంచ్ అవ్వటం, మేము ఒక ఎంటైర్ టీమ్, ప్రొడ్యూసర్ గారు, మేడం కానీ, మేము కానీ, ఆల్ యాక్టర్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అదే సక్సెస్ అనేది మేము ఫస్ట్ డేనే మేము అనుకున్నాం. మురళీమోహన్ సార్, గిరిబాబు గారి చేతుల మీదుగా మన మూవీ లాంచ్ అవ్వటమే, అక్కడే మన ఫస్ట్ సక్సెస్ అండి అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఇది ప్రూవ్ అవుతుంది, రేపు సినిమా వచ్చిన తర్వాత కూడా అది ప్రూవ్ అవుతుందని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. ఇకపోతే
సినిమా కలస గురించి చెప్పాలంటే సినిమా సినిమా అంటే లైఫ్ అండి అది. ఎందుకంటే నాకే కాదు సినిమా చూసే ప్రేక్షకులకు కానీ ఆ స్క్రీన్ మీద చూసే క్యారెక్టర్స్ కానీ అదొక లైఫ్. ఒక కొత్త లైఫ్ని మనము థియేటర్లోకి వెళ్ళి ఒక కొత్త లైఫ్ని కొత్త జీవితాలని మనం చూస్తామండి. అదే సినిమా. మనం ఒక కథని రాసుకొని దాన్ని ఒక ప్రేక్షకుల ముందుకి ఆవిష్కరించడమే సినిమా అండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక కలస కొత్త డైరెక్టరు రెగ్యులర్గా వస్తున్నాయి సినిమాలు. ఏది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండి చిన్న సినిమాల పెద్ద సినిమాల అని కాకుండా ఒక మంచి సినిమా చేయాలనే సంకల్పంతో నేను ఈ సినిమా చేయడం జరిగిందండి. క్రైమ్ థ్రిల్లర్సు మనకి ఒక హర్రర్ జానరు క్రైమ్ థ్రిల్లర్సు డిఫరెంట్గా ఇప్పుడు ప్రజెంట్ చాలా వస్తున్నాయండి. ఒక కొత్త డైరెక్టర్ వస్తున్నా అంటే ఒక కొత్తగా మనం ఏదో చెప్పాలి. కొత్తగా చెప్పకపోతే ఆడియన్స్ థియేటర్స్కి రాదు. ఆడియన్స్ థియేటర్స్కి రప్పించాలంటే ఒక ఎంగేజ్ అయ్యే పాయింట్తో మనం చెప్పగలిగితేనే ఆడియన్స్ థియేటర్స్కి రాగలుగుతారని చెప్పేసి నేను చాలా స్ట్రాంగ్గా నమ్మి ఈ కథను చేయడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథను చెప్పగానే మా మేడం చంద్రజ మేడం ఫస్ట్ అటెంప్ట్లోనే ఆవిడ కథను ఓకే చేశారు. బికాజ్ ఆఫ్ షీ ఆల్సో రైటర్ అండి. ఆవిడ ఒక సింగరు రైటరు. దానివలన నేను కథ చెప్తున్నప్పుడు ఆవిడ విజువలైజ్ చేసుకొని చాలా బాగుందండి మనం ఇమీడియట్లీగా మనం చేద్దామని చెప్పేసి మన స్వామి సార్కి చెప్పటం జరిగింది. స్వామి సార్ కూడా గోహెడ్ అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే గోహెడ్ అని చెప్పేసి ఆయన మనకు రైట్ మార్క్ వేశారో ఆ రోజు నుంచి మేడం గారికి కానీ నాకు కానీ సపోర్ట్గా ఉంటూ ఈ రోజు వరకు రేపు థియేటర్ వరకు తీసుకొచ్చిన స్వామి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమాని తీయటానికి టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ మనకి కథకు సూటబుల్ పెద్ద పెద్ద స్టార్స్ కొత్త డైరెక్టర్ని నమ్మి వస్తారా రారా అనేది తెలుసు చాలామందికి తెలుసు. నేను ఇంకా కొత్తగా నేను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ఒక నిర్మాత గారు నన్ను నమ్మారు. నన్ను నమ్మి సినిమాని నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత గారిని ఆవిడ ఎక్కడ నష్టపోకుండా మనము కథకి సరిపడా పర్ఫెక్ట్ క్యాస్టింగ్తో కానీ పర్ఫెక్ట్ టెక్నీషియన్స్తో కానీ వెళ్ళాలని నేను ఫస్ట్ స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానండి. అయినా సరే ఇవాళ ఎట్లా ఉందంటే పరిస్థితి, ఓ నెల రోజులు పోతే టీవీలో చూడొచ్చు, ఇప్పుడు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలని అనుకుంటారు చాలామంది. కానీ కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తేనే ఇంపాక్ట్ ఉంటుంది. ఇంట్లో చూసేప్పుడు టీవీలో చూసేప్పుడు ఏ రకరకాల మాటలు వస్తాయి, ఇంట్లో ఎవరో మాట్లాడుతూ ఉంటారు, మధ్యలో ఫోన్లు వస్తాయి, ఫోన్లు మాట్లాడతాం, సినిమాని సరిగ్గా చూడరు, సరిగ్గా ఎంజాయ్ చేయలేరు. థియేటర్లోకి వెళ్ళినప్పుడు కంటే ఏ విధమైన డిస్టర్బెన్స్లు ఉండవు, అన్నీ కూడా మర్చిపోయి మనం జాగ్రత్తగా చూస్తాం. అందుకని డెఫినెట్గా సినిమా థియేటర్ని వెళ్ళి చూస్తేనే దానికి అందం ఆనందం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ మధ్యన మహిళలు అన్ని చోట అన్ని రంగాల్లోనూ బాగా ముందుకు వచ్చేస్తారు, ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇంకా రకరకాలుగా అన్ని రకాలుగా. మరి ఇక్కడ ఈ రోజున మన మేడం గారు ఆవిడ ఒక మహిళగా ఇందులోకి వచ్చి సినిమా నిర్మాతగా రావడమే కాకుండా ఒక క్యారెక్టర్ కూడా చేశారని చెప్పారు ఇప్పుడే. చాలా సంతోషం అమ్మా. మీరు ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తీయగలరనే ఆసక్తి అంది నమ్మకం కూడా నాకుంది. అలాగే హీరో అనురాగ్ అనురాగ్ చూడముచ్చటగా ఉన్నానైనా తప్పకుండా నువ్వు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెడ్రాస్లో ఉండగా తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు, కన్నడ సినిమాలు, హిందీ సినిమాలు కూడా జరుగుతూ ఉండేవి. అందరి జర్నలిస్టులు కూడా నేను చూడటం, వాళ్ళతో పరిచయాలు ఉండటం కూడా జరిగింది. వాళ్ళందరి తెలుగు సినిమా జర్నలిస్ట్కి మిగిలిన జర్నలిస్ట్కి చాలా తేడా ఉంది. ఎందుకనంటే మన వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఈ లేనిపోయిన వదంతులు రాయటం, ఉన్నయి లేని ఆర్టిస్టుల గురించి రాయటం, లేకపోతే నిర్మాతల గురించి రాయటం ఇలాంటివి చాలా ఎక్కువ రాస్తూ ఉంటారు. అంటే ఆయా లాంగ్వేజ్లో అలాంటి దాన్ని కూడా కొంతమంది చేస్తారు. మరి అదేవిధంగా హిందీలో అయితే వాళ్ళు వెళ్ళి చెప్పించుకొని నా మీద రాయివయ్యా నా మీద రాయివయ్యా అని కూడా చెప్పించుకుంటారు. ఎందుకంటే పాపులారిటీ రావటం కోసమని. మన తెలుగు సినిమా జర్నలిజం చూసి మాత్రం నేను చాలా గర్వంగా పడగడతాను. ఎన్నో సందర్భాల్లో కూడా నేను చెప్పిన మాట కూడా జరిగింది. అలాగే మన ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ టీవీ వచ్చేసిన తర్వాత ఎన్ని షాట్లు ఏ షాట్లు తీసుకొని రకరకాల క్యాప్షన్స్ పెట్టేసి ఉన్నాయి లేని జత చేసి చాలా అవాకులు చవాకులు చెప్తున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ మన తెలుగు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అయినా
లేకపోతే మిగిలిన రైటర్స్ అయినా చాలా నీతిగా నిజాయితీగా చేస్తున్నారు. నేను కన్నడలో ఒక సినిమా దిగడానికి అని వెళ్ళి ఆ రోజున ఓపెనింగ్కి ఎట్లాగ జర్నలిస్ట్ పిలిస్తే నలుగురు ఐదుగురు వచ్చారు. అంతే, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను సినిమా గురించి వివరాలు చెప్తాంటే ఎవరో పెన్ను కాగితం తీసుకొని రాసుకోవాలి. అందరూ కాళ్ళ మీద కలుసుకొని ఓ ప్రశ్న అడిగారు, మీరు తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు యాక్టర్ కదా, కన్నడ సినిమా తీయాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన అన్నాడు. సార్, మంచి సబ్జెక్ట్ దొరికినప్పుడు ఏ లాంగ్వేజ్లో అయినా తీయచ్చు అని చెప్పాను, కానీ ఎవరు దాని గురించి రాసుకోవాలి. తర్వాత పేపర్లో ఏదో కొద్ది కొద్దిగా వచ్చేది. ఇవాళ మన జర్నలిస్ట్ మాత్రం అది చిన్న సినిమాయా పెద్ద సినిమాయా మెగా సినిమాయా అనేది ఆలోచించుకుంటా, సినిమా నిర్మాతలు ఏ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినా చూడండి వాళ్ళు ఎన్ని కెమెరాలు ఉన్నాయి. ఇవాళ ఇన్ని కెమెరాలు చూస్తాడే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. చిన్న నిర్మాతకి బాగానే పబ్లిసిటీ ఇస్తారు, పెద్ద నిర్మాతకి బాగా ఇస్తారు. అందుకని ముఖ్యంగా మీ అందరిని కూడా ఈ సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, దశమహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ .com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.